ఒక తల్లి కొన్ని దశాబ్దాల క్రితం సినిమా చూడాలని చెప్పేసి నిండు గర్భిణి అయి తన భర్తతోటి జట్కా బండిలో పక్క ఊరికి వెళుతుండగా గతుకుల రోడ్లో ఆ జట్కా బండి తూలి కింద పడిపోయింది. ఆ తల్లి కింద పడిపోయింది బండితో పాటు, నిండు గర్భిణి. భర్త గవ్వ చెయ్యంది ఇచ్చి దెబ్బ తగిలిందా ఏంటని కంగారు పడుతుంటే ఆ తల్లి, నాకేమైనా పర్వాలేదు, ముందు కడుపులో ఉన్న బిడ్డకేం కాదు కదా అని ఆతృత కనపరిచింది. ఆ తల్లి ఎవరో కాదు, మా అమ్మ అంజనాదేవి, నాన్న వెంకట్రావు గారు. ఆ కడుపులో ఉన్న ఆనాటి పిండం నేను. అంటే ఇందాక వారు చెప్తుంటే ఇది నేను ఒకటి రెండు సభల్లో కూడా చెప్పాను. ఆ తల్లి తన గురించి బాధపడదు, తనకు దెబ్బ తగిలిందని ఏమాత్రం కూడా యోచించకుండా కడుపులో ఉన్న బిడ్డకేమైనా అయిందా అని తాపత్రయపడింది, రంగ కంగారు పడింది. అంటే కనుక అది నిజమైన ప్రేమ. ఇందాక వారు చెబుతున్నప్పుడల్లా తల్లి గురించి నాకు అది గుర్తొస్తుండేది, అందుకని మనసు చెమ్మచ్చింది అన్నాను. ఈ రోజున అమ్మ చేతి వంట గురించి చెబుతుంటే, ఏదైనా అవుట్డోర్కి ఎక్కువ సమయం వెళ్ళి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటికి వచ్చి భార్య ఉండేది కాదు, అమ్మ ఎక్కడుందో వెతుక్కుని అక్కడికి వెళ్ళి అమ్మ చేతి వంట తినటం అన్నది ఒక విపరీతం. నాకు ఆనందం వస్తుంది, ఆ నాస్టాల్జిక్ ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి. అందుకు అది ఆ అనుభూతి మాటలు చెప్పేది కాదు.